ఓకే వ్యూహం సినిమా వైఎస్ఆర్ గారి హఠాత్ మరణం తర్వాత ఎదురైన కొన్ని పరిస్థితులు కానీ దాని తర్వాత వచ్చే సర్కమ్స్టెన్సెస్లోంచి ఏమేమి జరిగింది ఎలా జరిగింది అనే ఒక ఆస్పెక్ట్లో ఒక పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమా తీయడం జరుగుతుంది. దాసరి కిరణ్ కుమార్ గారు ఈ ప్రొడ్యూసర్. సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సీన్స్ కొన్ని తీయటానికి విజయవాడ గుంటూరు చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రకాష్ మ్యారేజ్లో ఒక పాదయాత్రకు సంబంధించిన కొన్ని షాట్లు తీయటానికి వచ్చాం. అండ్ దీనికి సంబంధించిన టీజర్ కూడా ఎల్లుండి 11 గంటలకి అంటే ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 11 గంటలకి రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వ్యూహం అనే ఒక పదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి ఒక పరిస్థితిలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఒక ఎజెండా అనేది బిల్డప్ అవుతుంది. సో ఎవరెవరు ఆ పరిస్థితిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎలా వ్యూహాలు పన్నారు అనేది చెప్పడం అనేది సినిమా ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు సీఎం గారు అయిన తర్వాత పాత్రలు ఉంటాయి లేకపోతే ముందు దాని పరిణామం లేదు? లేదు, వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏదైతే పరిస్థితులు ఏర్పడినాయో సడన్గా ఎవరు ఊహించిన ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రిపేర్ ఉండరు కాబట్టి ఒక విధి ఒక అంత షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎవరెవరు వాళ్ళ వ్యూహాలు ఎలా పన్నారు అనేది చెప్పడం అనేది ఈ కథ. ఇందులో ఎవరెవరు పాత్ర ఇన్వాల్వ్ చేశారు? చాలా మంది నేతలు మేమేదో డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. ఏంటి అసలు రామ్గోపాల్వర్మ తీసే సినిమా విషయంలో అతను చాలా రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి నోరు ఉంటుందండి, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో దాన్ని అది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అవ్వచ్చు నేను వచ్చేది అనవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇందులో నిజాలు ఉంటాయా లేదా అది దేని మీద మీకు సినిమా చూసేగా తెలుస్తుంది. నిజం అనేది రిలేటివ్ అది, ఎవరు ఎలా నమ్మదలుచుకుంటారో అలా ఉంటుంది. నేను నమ్మిన నిజం, నేను దాసరి కిరణ్ కుమారు మేము నమ్మిన నిజం మేము సినిమా చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన నిజాలు వాళ్ళు తీసుకొచ్చి ఎవరు ఆపట్లేదు. సార్ మెయిన్గా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి సినిమాని తరగదు, మీరు కేవలం జగన్ అని చెప్తున్నారు కానీ ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నారు. గతంలో తీసినటువంటి సినిమాలను చూసినా ఇప్పుడు తీసిన సినిమాలు చూసినా కేవలం పొలిటికల్ ఎజెండాని బేస్ చేసుకుని చేస్తున్నది నిజమా అబద్ధమా? ఇక్కడ పాయింట్ అండి, ఇప్పుడు ఆడిస్తున్న డ్రామా అంటే ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు ప్రతి మనిషికి తనకి ఒక తను నమ్మింది ఉంటుంది, నమ్మంది ఉంటుంది, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను అది ఎప్పుడు నేను దాచలేదు. ఓకే, సో ఆ దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు కథ పరంగా అది నా ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఎవరు ఆడిచ్చారా ఆడిస్తున్నారా అంటే దానికి మీనింగ్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది నేను నమ్మంది వాళ్ళు నన్ను తలోభ పెట్టో లేకపోతే భయపెట్టో లేకపోతే ఏదో ప్రెజర్ పెట్టో చేయిస్తున్నారు అంటే అది నేను ఏం చెప్పినా సరే నా ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. అంటే మీరు గతంలో తీసిన చాలా సినిమాస్లో క్యారెక్టర్స్ని లొకేషన్ ఇన్వాల్వ్ చేసినట్టు కానీ లేకపోతే చంద్రబాబుని కానీ ఇట్లా వారి క్యారెక్టర్ని డిసైడ్ చేసేలాగా నెగిటివ్ షేడ్స్ ఇచ్చేలా చూశారు అనేది. ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ అంటే అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీడియా ఉందండి, ఒక ఛానల్ ఏమో ఇలా అంటారు, ఇంకో ఛానల్ అలా అంటారు, ఏదో పత్రికలో ఏదైనా రాస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెవరు సైడ్ తీసుకుని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. అలాగే నేను నా ఒపీనియన్ చెప్తాను ఈ సినిమా దాంట్లో. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ట్రైలర్ చూసినా కూడా ఏదైనా విన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కూడా అదే ఉంటుంది. డెఫినెట్గా నేను నమ్మిన నిజాన్ని తీస్తాను. అంటే వర్మ ఎందుకు కేవలం ఎలక్షన్స్కి ముందే ఈ సినిమాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్ ముందే ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడాలని ఇంకెందుకు తీస్తాను? జగన్ మరోసారి సీఎం చేయడం కోసం ఏమన్నా మళ్ళీ ఇంటర్నేషనల్ ఎజెండా? మరోసారి సీఎం నేను ఎవరినైనా చేయడానికి, నేను కేవలం మీరు మీడియాలో ఎలా మాట్లాడతారు కాలం ఎలా రాస్తారు ఒక ఒపీనియన్ ఇచ్చినట్టే. సినిమా అనేది వన్ మోర్ ఒపీనియన్, కాకపోతే అది సినిమాటిక్ మీడియం ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం వేరే విధంగా ఉంటుంది. సార్ సినిమాలో పాత్రల మీద చాలా వివాదం అయింది సార్, మొన్న కూడా మనం చూసాం మరి అంబటి రాంబాబు గారికి సంబంధించిన పాత్ర బ్లో సినిమాలో పెట్టారు. మీరేమో డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళని పెట్టి పాత్రలు తీసుకున్నారు, వాళ్ళు ఏమన్నా మీ పైన విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది, ఇందాక కూడా దేవుని నమ్మాలంటూ? అది ఓకే అండి, ఎందుకని ఇందాక చెప్పాను కదా మనిషి అన్న ప్రతి ఒడికి నోరు ఉంటుంది, నోరున్న ప్రతి ఒడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది అని చెప్పనివ్వండి.
నో ప్రాబ్లం. సరే, వివేక హత్య ఇప్పుడు జగన్ ని పాజిటివ్ చేయడానికి అంటే అది నేను చెప్తున్నాను. ఇందాక మీరు ఒక ఒక పార్టీ అవ్వచ్చు, ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పింది, దాంట్లో నా అభిప్రాయంలో జగన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, సిబిఎన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, ఎవరో క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది. అది నేను మీరు మీరు ఆల్రెడీ చెప్పి విని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అందులో నాది ఒక ఒపీనియన్ అంతే. ఇప్పుడు జగన్ అంటే మీరు ఇష్టం అంటున్నారు సార్, నాకు ఇక్కడ ఉన్న డ్రామా అక్కడ అనిపించలే సార్. ఇప్పుడు జగన్ గారు, సార్ జగన్ గారు అంటే మీకు ఇష్టం అని చెప్తున్నారు. అవును, ప్రతి ఇష్యూలో కూడా జగన్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశాలే మీరు తెరకెక్కిస్తున్నామని చెప్తున్నారు. జరిగిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, రాజకీయము, వివేక హత్య కూడా ఒక పొలిటికల్ డ్రామా లాగా నడుస్తుంది. ఇప్పటికీ కూడా కేసు ఇటు తేలేదు. అది కూడా ఆ అంశాన్ని కూడా చదువు ఉంటుంది సినిమాలో. యా సార్, యా ఉంటుంది. ఈ కోడికత్తికి సంబంధించినటువంటి దాడి కేసులు లేకపోతే ఇవి అంటే ఇప్పుడు ఏ ఉందని చెప్పేస్తే అది కూడా మీ సినిమాలో చూడాలి. వరం ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ సినిమా ద్వారా? మేము చేసే విమర్శలకి మీరు ఒక డైరెక్టర్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అది ఇదే నాకు ఈ సినిమాకి సంబంధించి నాకు విమర్శలు అంటే చాలా ఇష్టం. పొగడతలు అంటే నాకు చిరాకు, పొగడతలు బోర్ కొడతాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక్కటి చాలా అదృష్టం ఏంటంటే సడన్గా వాళ్ళు ఎందుకు నిద్రలు ఇస్తారో అర్థం కాలేదు. దేవినేని ఉమా కానీ ఇంకా ఆయన పేరు మర్చిపోయాను, బుండారా బుండారే తోంది సంబడి. వాళ్ళు ఇప్పుడు మేము ఎల్లుండ టీజర్ రిలీజ్ చేస్తున్నాం, దానికి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. సో మీడియా ద్వారా వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞతలు. పార్టీ నాకుంటే ఏం ట్రెండ్, నాకుంటే ఏం ట్రెండ్ లేదండి. నాకు ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా. నేను ఎప్పుడు మెసేజ్ వాట్సాప్లో ఇస్తానండి, సినిమాల్లో మెసేజ్ ఇవ్వను. సినిమా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఏమైనా మెసేజ్ అనిపిస్తే మీరు తీసుకోవాలి కానీ నేను ఇవ్వను. సార్, అదే డైరెక్ట్గా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు, మొన్న చిరంజీవి గారు ఒక ప్లాట్ఫామ్ మీద కూడా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేశారు. మీరు డైరెక్టర్గా ఉన్నారు చెప్పనా, చాలా ఫిల్మ్స్లో మీరు చూస్తున్నారు, చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు సార్? అంటే నాకు ఆయన ఎగ్జాక్ట్గా ఏది ఉద్దేశించి అన్నారు అనేది నాకు క్లారిటీ రాలేదండి. ఎందుకంటే రాజ్యసభలో విజయసారెడ్డి గారు ఏదో అన్నారు, దాని గురించా బ్రో గురించా అనేది నాకు క్లారిటీ లేదు సార్. అందుకని ఐ డోంట్ వాంట్ కామెంట్ సార్. సినిమా వల్ల నిజంగా పైపు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా సార్? మీరు డైరెక్టర్ గారు మీరు చూస్తున్నారు కదా, అంటే మీరు సినిమాలు కూడా ఇక్కడ చూస్తున్నారు, సినిమా వాళ్ళని ఏపీ ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతున్నాడు మీకు ఏమైనా అనిపించింది? అబ్సల్యూట్గా నేనైతే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ టైంలో టికెట్ గురించి జరిగిన తర్వాత పెద్ద పెద్దలు అందరూ వచ్చి కలవడం జరిగింది. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్స్. దాని తర్వాత ఇంక ఇబ్బంది అనేది లేదు కదా. కేవలం ఒక మెగా ఫ్యామిలీ మాత్రమే కామెంట్ చేస్తుంది సార్. మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఆయన కూడా అపోనెంట్ లీడర్ కాబట్టి చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి గారు ఇందాక అన్నట్టు ఆయన రాజ్యసభలో కామెంట్ గురించి మాట్లాడే అది నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. అది లేకపోతే నాకు తెలిసి ఎవరు ఏం కామెంట్ మొన్న దీనిలో కూడా చిరంజీవి కామెంట్ చూస్తే సినిమాలని చులకన చేసి చూడొద్దు అన్నట్టుగా మాట్లాడడం కూడా జరిగింది. నేను అదే అంటున్నాను, అది ఆయన ఏ సందర్భంలో అన్నారు అనేది నాకు అర్థం అవుతుంది ఇప్పుడు. అది అంటే ఒక జనరల్ కామెంట్ విజయసాయి రెడ్డి గారు చేశారు రాజ్యసభలో, దాన్ని ఉద్దేశించా లేకపోతే బ్రోకు సంబంధించా అనేది నాకు ఐఎమ్ నాట్ షూర్. రామ్గోపాల్ వర్మ సినిమాల మీద ఒక పర్టికులర్గా ఒక ఐకానిక్గా ఉంటాయి, మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి ఎట్లా మనం ఇన్స్పిరేషన్ చేయొచ్చు అంటే ప్రేక్షకుడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన తెలుగుదేశం వాళ్ళందరికీ అందరికీ అందరినీ బట్టలు ఇప్పటం ఇష్టం. అది ఇంట్లో నాకు ఎందరూ అర్థం కాదు, మాట్లాడితే బట్టలు ఇప్పుతూ ఉంటారు. సో నేను నిజం బట్టలు ఇప్పి చూపిస్తాను వ్యూహంలో, అది నా ఎజెండా. అది వాళ్ళేమో నిజమైన మనుషులు బట్టలు ఇప్తా ఉంటున్నారు, నేనేమో నిజం బట్టలు ఇప్తా వ్యూహం. అన్ని క్యారెక్టర్లు సార్ పొలిటికల్గా ఉన్న అన్ని క్యారెక్టర్లు బట్టలు ఇప్పేస్తారా? అది ఎవరే నింపుతాను మీరు అక్కడ చూడండి. అది అది ఏదో అది అది అంటే నాకు ఐ మీన్ నాకు తెలిసినంత వరకు అండి అది ఏదో డాక్యుమెంట్స్ ఏదో కరెక్ట్ టైంకి రాలేదు ఆ ప్రొసీజర్లో, దాన్ని బట్టి కానీ అది ఏదైనా డెలిబరేట్గా చిరంజీవి గారి సినిమా అని ఇవ్వకపోవటం అనేది జరగలేదు.
డబ్బింగ్ మూవీ బడ్జెట్కి, డబ్బింగ్ మూవీకి బడ్జెట్ 25 కోట్లు 30 కోట్లు అయింది, కానీ మీ దగ్గర 150 దాకా అయింది, ఎందుకు వ్యత్యాసం వచ్చింది అనేది ఒక కాజు కూడా చూపించారంటున్నారు. కాదు అది అంటే నాకు డీటెయిల్స్ తెలియదు అన్న, డాక్యుమెంట్స్ ఏదో అడిగారు, అది టైమింగ్ రాలేదా ఏదో సంథింగ్ అయితే నాకు అంతగానో డీటెయిల్ తెలియదు దాని గురించి. సార్ నాడీవీ చిరంజీవి గారు సార్, ఇప్పుడు ఇటీవల డబ్బింగ్ సినిమాలన్నిటికీ తమిళనాడులో కానీ కేరళలో కానీ 20 కోట్లతో 30 కోట్లతో బడ్జెట్ సినిమాలు అవుతుంటే, కేవలం 2 తెలుగు రాష్ట్రాల సినిమాలకు 100 కోట్లు 150 కోట్లు అని చెప్తాను, నిజంగా నమ్మశక్యం కలిగింది అంటారా? అది ఆ ప్రొడ్యూసర్స్ తెలుస్తుంది, నాకు తెలీదు. అంటే రెమ్యూనరేషన్సే ఇక్కడ కీ రోల్ పోషిస్తున్నాయని. రెమ్యూనరేషన్స్లో తప్పు లేదండి, ఎందుకంటే రెమ్యూనరేషన్ ఇచ్చేవాడి తప్పు కానీ తీసుకోండి ఎట్లా తప్పు అవుతుంది? మీరు నాకు ఎంత ఇచ్చినా తీసుకుంటా, అది మీరు ఇస్తారా లేదా అని మీరు ఆలోచించాలి. దట్ ఈస్ ప్రజల మీద ఎందుకు పడుతుందండి? సరే ఇప్పుడు ఇది మనం చాలాసార్లు ఐ మీన్ అంత అప్పటి నుంచి జరుగుతుంది, ప్రజల మీద ఏమి పడదు. రెమ్యూనరేషన్ అనేది మార్కెట్ రియాలిటీ బట్టి వస్తుంది, కానీ దాని ఇచ్చిన మొదలైన టికెట్ రేట్లు ఎవరు పెంచరు. అరే నేను అదే చెప్తున్నాను కదా, అది మార్కెట్. ఇప్పుడు సరే ఇప్పుడు సపోజ్ నేను ప్రొడక్ట్ చేసి మీకు ఇచ్చాను, నేను చాలా ఎక్కువ పెట్టాను, మీకు దాని వాల్యూ లేదంటే మీరు కొనరాది, అంతే కదా. ఏ ప్రోడక్ట్ అన్నా సినిమా టికెట్ అని కాదు కదా. సరే ఇప్పుడు కృష్ణా బ్యారీ మీద వ్యూహం సినిమా తీస్తూ ఉంటే మీరు మళ్ళీ టికెట్లు దొరికారు, వ్యూహం గురించి అడగండి. ప్రభావం నేను చెప్పలేను కదండి, ప్రభావం చూపించడానికి చేస్తున్నాం, దాంట్లో అబద్ధం చెప్పి మీనింగ్ లేదు. ఎవరైనా ఎవరు మాట్లాడినా కూడా ఏం చేసినా కూడా ఎవరో ఒకళ్ళు వినాలనే కదా చెప్పేది మాట్లాడేది. అలాగే ఈ సినిమాలో మా నాది దాసకేన్ కుమార్ గారి వ్యూ పాయింట్ దీని గురించి ఏంటి అని చూపించడానికి తీస్తున్నాం, అది గ్యారంటీ. సార్ మీ వెనక వైసీపీ వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారని చెప్తున్నారు సార్, నిజమేనా సార్? నా పక్కన బ్యాక్ సపోర్ట్ సార్, బ్యాక్ లో మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అని చెప్పేది. ఓన్లీ మా కామెంట్స్ కాదు, నా వెనక ఉన్న ఓన్లీ పర్సన్ దాసరి కిరణ్ కుమార్. ఓకే, ఆయనకు వైసీపీ ఎంత కనెక్షన్ ఉంది ఆయన చెప్తారు, మీరేం చెప్తారా? అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, నేను ఇష్టపడి తీసిన, ఒకవేళ మీరు చెప్పినట్టు నాకు వైసీపీ వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని ఏదైనా సార్ అదే కదా ఎఫెక్ట్, ఏం డిఫరెన్స్ పడుతుంది? ఇప్పుడు లోకేష్ గారు యువకాలం పాదయాత్ర కూడా ఉందా వ్యూహంలో? ఈయన పాదయాత్ర కూడా చేసి వస్తున్నా మీకోసం చూపిస్తున్నా అన్నారు. ఇంపార్టెంట్ విషయాలు అన్నీ ఉంటాయండి, అంటే ఏమేమి ఉండొచ్చు, కానీ యువగళం ఇంపార్టెంటా లేదా అనేది మీరే చెప్పండి. ఎస్ ఏదేది ఎక్స్టీరియర్ సీన్స్ మాకు లొకేషన్స్ కావాల్సి చేసాం, ఇంటీరియర్స్ అని హైదరాబాద్ చేసాం. ఎవరిని టార్గెట్ అనే దానికి మీనింగ్ లేదు, కానీ నిజం చెప్తున్నాం. ఆ నిజంని ఎంతమంది నమ్ముతారు, ఎంత నమ్మబుల్గా ఉంటుంది అనేది చెప్పాలి. దాని బట్టి టార్గెట్ ఏముంటుంది, మీ కోర్టు జడ్జ్మెంట్ కాదు కదా. మీరు పొలిటికల్ ఎజెండా అంటున్నారు సార్, ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ పిలిచి మిమ్మల్ని సినిమా తీయమంటే తీస్తారా మీరు? నేను తీరా సార్? పవన్ కళ్యాణ్ సినిమా తీరా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని డైరెక్షన్ చేయమని నేను అదే చెప్తున్నా. ద పాయింట్ ఈస్ డైరెక్షన్ చేయడం చేయకపోవడం కాదు. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా నేను జెన్యున్గా నమ్మిందే తీశాను, ఎన్టీఆర్ గారికి ఏం జరిగింది అని అనేది తీశాను. అలాగే ఇప్పుడు జగన్ ఏంటి అనేది, ఎవరెవరు ఏంటి అనేది తీస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఏది దీంట్లో పవన్ కళ్యాణ్ సంబంధించి నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది, అదే దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నో సార్, ఏం సార్ ఎప్పుడు మీరే ఇంటర్వ్యూ ఇస్తారు ఈసారి ఈ మధ్య కాలంలో మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకని? ఏదో ఇప్పుడు బుద్ధి గట్టిది అని ఒకటి చెప్పచ్చు, లేకపోతే ఏదో బోర్ కొట్టి అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు నాకు ఫిల్మ్స్ పరంగా కాకుండా ఏదో నా అనాలిసిస్ కొన్ని వేరియస్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడేది ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్ కొంచెం ఆ ఫీల్డ్లో చాలా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. సార్ వ్యూహం ఎజెండా కేవలం జగన్ అధికారంలో తీసుకురావడం ప్రధాన అధికారంలోకి తీసుకురావడం, అధికారంలోకి తీసుకురావడం అనే ఆస్పెక్ట్స్ అని నాకు తెలియదు. నాకు బేసిక్గా నాకు జగన్ మీద ఉన్న ఒపీనియన్ జగన్లో ఉన్న రియాలిటీ చూపించడం అనేది నా ఉద్దేశం. ఈ సినిమా బడ్జెట్ బడ్జెట్లని ఆయన జగన్ గారితో మీరు మాట్లాడారు, చాలా విషయాలు డిస్కస్ చేశారు, ఆ తర్వాత సినిమా వైపు వెళ్ళారు ముందుకి.
మీరు రియల్గా జరిగినటువంటి సన్నివేశాలనైనా కేవలం విపక్ష పార్టీని టార్గెట్ చేసుకుని సినిమా తీసుకున్నారు అనేది క్వశ్చన్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు అబద్ధాలు తెస్తానని చెప్తాను నేను మీకు, మీరు అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను. ఆల్రెడీ ఏం చెప్పాను, నేను నమ్మిన నిజాలని చేస్తున్నాను, దానికి ఎలాంటి ఎలాంటి ప్రూఫ్ చూపిస్తానో మీరు సినిమాలో చూడండి. రెండు పార్టీ మీరు 10 మందిని అడిగితే 10 వర్షన్లు చెప్తున్నారు. అప్పుడు ఏ వర్షన్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? నా వర్షన్ ఉంటది కరెంట్గా, నా వర్షన్ అది మీ సినిమాలో చూడాలి. అప్పుడు సినిమాలో నిందితుడు దొరుకుతాడా? పోనీ అదన చెప్పండి సార్. ఖచ్చితంగా మీరు సినిమాలో అచీవ్మెంట్ అన్నది చూపిస్తారు కాబట్టి వివేకాన్ని ఆ కేసులో నిందితుడిని పట్టుకున్నట్టు చూపించారా? పట్టుకున్నట్టు చూపిస్తారు, అది మీరు చూడాలి. మీ మొహంలో ఉన్నా అంటే మీ మొహం బాగుందా లేదా మీరు చూసుకోవాలి. నేను అది యాక్చువల్గా కాంప్లిమెంట్ చెప్పాలి. అది ఇప్పుడు ఇక్కడ ఇంకా జస్ట్ 3-4 డేస్ మిగతాది హైదరాబాద్లో. ఒరిజినల్గా జగన్ చేస్తారండి పాత్రలో? లేదు, మన కేఆర్ పాలిటిక్స్ కూడా ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు, అలాగే ఆంధ్ర పాలిటిక్స్ లో ఇక్కడ కూడా యాక్టివ్ గా ఉంటానని. దాని మీద మీ స్పందన? కేఆర్ పాల్ మీద మీ స్పందన డేట్ పర్ఫెక్ట్ ఫిక్స్ అవుతుందండి. అక్టోబర్ షూటింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ 70-60-70% సార్. పార్ట్ 1 పార్ట్ 2 ఎలక్షన్ ముందేనా సార్? ఎలక్షన్ తర్వాత, ఆఫ్టర్ ఎలక్షన్ సార్? అన్ని ఎలక్షన్ ముందే. పార్ట్ 1 పార్ట్ 2 ఎస్. ఎలక్షన్ తర్వాత ఎవరు తీస్తారండి? అదే సార్, రెండు పార్ట్లు అన్నారు కదా. అదే కదా, ఏదైనా సార్ పార్ట్ 2 ఉంటుంది ఫిబ్రవరి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.